ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు వెన్ను నొప్పికి శాశ్వత పరిష్కారం మీకు ఇప్పుడు మీ క్రాఫ్ట్స్ పైన కానీ మీ జాబ్ మీ ప్రొఫెషన్ మీద కానీ యూ సీమ్ టు హ్యావ్ అంటే క్లియర్ నాలెడ్జ్ ఉంది అండ్ బట్ వేర్ మూవీ అంటే ఒక మ్యాజిక్ అంటారు ఒక మూవీ కొన్నిసార్లు ఎందుకు ఆడిందో మనకు తెలియదు ఆ మూవీలో ఏదో మ్యాజిక్ ఉంది అంటే కొన్ని మూవీస్ ఇంత బాగుంది కదా ఎందుకు ఆడలేదు అని కూడా అంటారు కొన్ని ఆడినివి కూడా ఉంటాయి కొన్నిసార్లు ఈ అనాలిసిస్ అనేది టూ మచ్ ఆఫ్ అనాలిసిస్ టూ మచ్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న ఒక మూవీని అసెస్ చేసి ఆ క్యారెక్టర్ ప్లే చేయడంలో ఎక్కడైనా రాంగ్ అయిందా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏ సినిమా రాంగ్ అనే పదం నేను వాడను ఎందుకంటే ఒక సినిమా థియేటమే ఒక తవం అది సో ఒక సినిమా నేను ఎందుకు తీస్తున్నా ఈ సినిమా ఆడాలి ఆడటం కోసమే నేను తీస్తున్నానా అని మీరు అడిగితే మై ఆన్సర్ ఇస్ నో ప్రొడ్యూసర్కి డబ్బులు తిరిగి రావాలి కానీ సినిమా ఆడటం అనేది ఇప్పుడు ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ రావాలంటే ఒక సినిమా బ్లాక్ బస్టర్ ఎప్పుడు అవుతుంది అందరికీ ఈక్వల్గా నచ్చితే ఒక సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది ఓకేనా ఇప్పుడు ప్రతి సినిమా అందరికీ ఈక్వల్గా నచ్చేలా మనం తీస్తాం అంటే లేదు అలా చేస్తే మనం కొత్తగా ఏది చేయలేము లాస్ట్ వెయ్యి సంవత్సరాల నుంచి అందరికీ ఏది నచ్చిందో అంటే అదే ఇప్పుడు ఇప్పుడు ఊరికి వెళ్ళారండి ఆ ఊర్లో అందరికీ ఇడ్లీ చట్నీ అంటే ఇష్టం ఓకే మీరు వం మీ మీరు వంట చేస్తుంటారంటే అందరికీ నచ్చాలంటే ఇడ్లీ చట్నీ చేయాలి బాబు అంటే మీరు రోజు ఇడ్లీ చట్నీ చేస్తూనే ఉంటారా అలా చేస్తూనే ఉంటే ఒకరోజు మళ్ళీ ఇడ్లీ మీ వెనక మిమ్మల్ని మీద తోస్తారు ఎన్ని రోజులుగా ఇదే ఇడ్లీ పెడతానని అదే తింటున్నాడు చెప్తాడు సో సినిమా కూడా అంతే రోజు ఏదో కొత్తగా ఒకటి ట్రై చేయాలి సో ఆ కొత్తతనం కోసం వెతకటమే నాకు సినిమా అందులో కొన్ని సినిమాలు ఆడతాయి కొన్ని సినిమాలు ఆడవు కానీ ఆడిన సినిమాలు మంచి సినిమా అంటే కాదు ఏ సినిమా ఆడలేదు అది చెత్త సినిమా అంటే కాదు ఇప్పుడు కొన్ని సినిమా అహెడ్ ఆఫ్ టైం అంటారు పది సంవత్సరాల తర్వాత ఎక్కుతుంది అయితే ఆలోచించే డైరెక్టర్ ఏ లెవెల్లో ఉన్నాడో ఆ లెవెల్కి ఆడియన్స్కి రావడానికి ఆడియన్స్ అంటే ఒక మనిషి కాదు లక్ష లక్ష కోట్ల కోట్ల మందులు వాళ్ళందరూ ఒకే టైంలో నాకు ఇది నచ్చింది అని చెప్పడం ప్రతిసారి జరగదు కదా సో కొన్నిసార్లు టెన్ టైం టెన్ ఇయర్స్ పడుతుంది సో అది నేను చెప్పాను కదా ఒక మంచి బాయ్స్ ని ఎలా కొన్ని లాంగ్వేజెస్ లో తిట్టి రెవ్యూలో నా మొహం పెట్టి తూ అని రాశారు అదంతా మేము చూసాం ఆ రోజు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు కుర్రోళ్ళు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ముందు కూర్చుని చచ బాయ్స్ సినిమా ఎవరు చూస్తారు అని చెప్పి సార్ నేను మూడు సార్లు చూసాను సార్ అన్నారు సో అలాంటి సినిమాలు ఏ కారణం కోసం మీరు ఒక సినిమాని సూపర్ హిట్ గా సెలబ్రేట్ చేయలేకపోయారో చాలా ఉంటాయి సో తర్వాత ఓటమి గెలుపు అనేది ఇస్ నాట్ పర్మనెంట్ థింగ్ ఇప్పుడు ఒక సినిమా మీరు బొమ్మర్లు మీ దృష్టిలో సక్సెస్ అనమానా అన్ని అన్ని రకాల బొమ్మరులు సక్సెస్ అన్నమా కదా ఓకే సో నాకు అది సక్సెస్ అమ్మా నాకు ఎందుకు సక్సెస్ అని నేను చెప్తున్నాను అంటే ఏ రోజు బొమ్మరులు భాస్కర్ ఫస్ట్ టైం నాకు కథ చెప్పాడు నేను ఫస్ట్ టైం సినిమా చూశాను కదా నేను భాస్కర్ కెమెరామ్యాన్ అసోసియేట్ డైరెక్టర్ అందరు కూర్చుని సినిమా చూసాం కదా వన్ ఇయర్ ముందు ఇతను చెప్పిన కథ ఈరోజు పూర్తయిందా నేను ఒకసారి ఆలోచిస్తాను ఆ రోజు తర్వాత నాకు ఆ సినిమాకి ఒక కంట్రోల్ తీరిపోతుంది తర్వాత ఆడియన్స్ చేతిలో సినిమా ఉంది ఆడియన్స్ ఆ సినిమా నచ్చలేదు చెత్త సినిమా అని చెప్పినా నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు నచ్చితే అది నాకు మంచి సినిమా ఓకే నాకు సినిమా నచ్చలేదు ఇలాంటి సినిమా నేను చేసి ఉండకూడదు అని ఒక సినిమా మీద అనిపిస్తే ఆ సినిమా రేపు ఎక్స్ట్రాడరీ సినిమా వందకోడ్లు చేసినా నేను నా అభిప్రాయాన్ని మార్చుకు ఎవరు బాబు నువ్వే కదా బయటకు వెళ్ళు వెళ్ళి ఫోన్ సైలెంట్లో పెట్టి మళ్ళీ లోపలికి రా ఏదో ఏం జరగదు తెలియనట్టు అలా చూస్తున్నాను సో ఆ సినిమా ఏ రోజు నేను చూస్తానో ఒక ఆర్టిస్టిక్ ఒక సినిమాకు ఒక రిలేషన్షిప్ తర్వాత కొంతమంది అంటారు బొమ్మలుకి హండ్రెడ్ పర్సెంట్ కాదు ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వచ్చింది అన్ని విషయాల్లో నేను ఒక బాగా చెప్పుకోనా బొమ్మర్లోని సినిమాకి ఎన్ని నందిలు వచ్చిన ఒక ట్వెల్వ్ నందిస్ వచ్చినాయా థర్టీన్ నందిస్ వచ్చినాయా ఒకటి ఒక్క మంచికి మాత్రం ఆ సినిమాలో నంది రాలేదు కాన్సలేషన్ సర్టిఫికేట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఓ మంచి కుర్రోడు అని కూడా అవార్డు ఇవ్వలేదు ఆ అబ్బాయి పేరు నేను వెళ్ళి చూడండి హిస్టరీ మారిపోదు హిస్టరీ అలాగే ఉంటుంది అదే నువ్వు వస్తానంటే వద్దంట ఒక సినిమా వచ్చింది మంచి సినిమా కదండి ప్రతి విషయంలో సక్సెస్ కదా మీ అందరికి నచ్చుతుంది మీ ఫ్యామిలీస్ ఎన్ని నందులు వచ్చినాయండి ఆ సినిమాకి పదిహేను నందులు వచ్చిన కానీ ఒక్కడికి మాత్రం ఆ సినిమాలు నంది రాలేదు ఈడు సినిమాలు చేశాడు అని కూడా నంది రాలేదు అది నేను సో ఇప్పుడు బొమ్మర్లు నువ్వు వస్తానంటే మీ దృష్టిలో కాకుండా నా దృష్టిలో చూస్తే నాకు ఏదో మిస్ అయింది ఎందుకు నాకు ఇవ్వలేదనే కారణం మీరు గట్టిగా చెప్పగలరా ఆ సంవత్సరంలో మీకంటే బెటర్గా యాక్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి అని మీరు చెప్తారా లేదా మీకంటే చెత్త యాక్టింగ్ చేసిన వాళ్ళు చాలా మందికి బెస్ట్ యాక్టర్ ఇచ్చారు బెస్ట్ స్పెషల్ మెన్షన్ ఇచ్చారు గౌరవించారు నాకు ఇవ్వలేదు సో అది నేను బాధగా చెప్పుకోవాలా లేదా దట్స్ లైఫ్ అని చెప్పి ముందుకు టాకింగ్ అబౌట్ టూ థౌజండ్ సిక్స్లో నేను చేసిన బొమ్మరుల సినిమా ఇప్పటివరకు ఆ సినిమా చూసి మేము పిల్లల కంటే బాగుంటుందరా అని ఒక అబ్బాయి అమ్మాయి అనుకుని వాళ్ళకి పిల్లలు పుట్టి ఆ పిల్లలు ట్వంటీ ఇయర్స్ తర్వాత నా దగ్గరకు వచ్చి నేను నాకు మీ సినిమా ఇష్టం అని చెప్తుంటే ఇప్పుడు నేను అదే కదా నాకు అవార్డు కానీ దేవుడు దయవుతో నేను ఇంకా ఉన్నాను ఈ రోజు చూడడానికి నేను ఇంకా ఉన్నాను పిల్లలు వచ్చి మా అమ్మ నాన్నకు మీ సినిమా అంటే ఇష్టం మీ సినిమా చూసి మేము పెరిగామండి అని చెప్తున్నప్పుడు నేను అది చూడడానికి నేను ఇక్కడ ఉన్నాను ఒకవేళ నాకు ఇలాంటి అవార్డులు కావాలని ఇవ్వలేదా ఇలా అలాగే వెళ్ళిపోతాడు ఈ కుర్రాడు అని అనుకుంటారా అలా వాళ్ళు అనుకుంటే వాళ్ళు గెలిచారా నేను ఇంకా గెలిచానా ఇలాంటి చాలా ప్రశ్నలు ఉంటాయి సో లైఫ్లో ఏ ఒక్కరోజు నేను గెలిచేశాను నేను ఓడిపోయాను అని ఎవరు అనుకోకూడదు ప్రతిదానికి ఏదో ఒక చోట ఒక గెలుపు వస్తుంది ఒక్కొక్క రోజు ఒక గెలుపు ఒక ఓటమిగా మారిపోతుంది ఒక ఓటమి పది సంవత్సరాల తర్వాత ఒక గెలుపుగా నిలబడిపోతుంది సో లైఫ్ ఇస్ ఫ్యాసినేటింగ్ లైక్ దాట్